అందరికీ నమస్కారం. ఈరోజు మన జగిత్యాల సివిల్ హాస్పిటల్లో చాలామంది పేషెంట్స్ వాళ్ళతో వచ్చిన బంధువులు కానీ కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారనే విషయం నాకు గుండెటి రాజుగారు తెలపడం జరిగింది ఒక 4 రోజుల కింద. సో నేను దాన్ని తీసుకొని సరే ఇస్తే బాగుంటుంది, చైర్స్ అనేవి డొనేట్ చేస్తే బాగుంటుంది, కూర్చోవడానికి అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది, వచ్చిన వాళ్ళు ఎండలో ఇబ్బంది పడుతున్నారు, నిలబడే ఉండాల్సి వస్తుంది, కొందరు పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి నిల్చునే ఓపిక ఉండదు, వాళ్ళకి ఇవి కొంచెం అవైలబిలిటీగా ఉంటాయని తెలిసి నేను కూడా మా ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తెలిస్తే 3 ఫ్రెండ్స్ డ్యూటీ సుకన్య నా ఫ్రెండ్స్ ఇద్దరు నాకు హెల్ప్ చేస్తామని చెప్పడము, వాళ్ళు వెంటనే నాకు మనీ సెండ్ చేయడము జరిగింది. దాంతో ఒక 4 చైర్స్, సిమెంట్ చైర్స్ కూర్చోవడానికి 8,000 బాతి గల 4 చైర్స్ మీరు చేపించడం జరిగింది. ఈరోజు సివిల్ హాస్పిటల్లో పేషెంట్స్ కోసం ఇవ్వడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. ఎందుకంటే ఎంతోమంది నిల్చొని ఇబ్బంది పడి వాళ్ళ ఆరోగ్యాలు బాగులేక ఇక్కడ వరకు వస్తారు, మళ్ళీ వాళ్ళు నిల్చొని ఇంకా ఇబ్బంది పడడం కంటే కూర్చోవడానికి ఎలిజిబిలిటీగా ఒక యూజ్గా ఉన్న వస్తువుని ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ విషయాన్ని అందజేసిన గుండెటి రాజుగారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ అండ్ సివిల్ హాస్పిటల్ మేనేజ్మెంట్ సూపరింటెండెంట్ గారు శ్రీధర్ గారు అందరూ కూడా నాకు ఈ ప్రోగ్రామ్ అనగానే వచ్చి వాళ్ళ టైం కేటాయించినందుకు వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రిలో వచ్చేటువంటి పేషెంట్లు వారి బంధువుల సహాయార్థం బయట కూర్చునేందుకు వీలుగా ఒక సిమెంట్ బల్లలు చేయించాలని ఉద్దేశంతో కూనుకున్నాం. వెంటనే ఆ విషయాన్ని సామాజిక సేవకురాలు న్యాయవాది అయినటువంటి నమ్మిలకొండ సాగత గారి దృష్టికి తీసుకెళ్ళాను. వారు వెంటనే స్పందించి అంకుల్ మేము మా ఫ్రెండ్స్ తరఫున దాన్ని మేము ప్రొవైడ్ చేస్తాం, హాస్పిటల్కు మంచి సలహా ఇచ్చారని వెంటనే కొనుక్కొని దాదాపు 15 గల 4 సిమెంట్ బల్లాలను తయారు చేపించి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సదామోహన్ మరియు డాక్టర్ వాసల సీధర్ గారి సమక్షంలో అందజేయడం నిజంగా మాకు ఆనందంగా ఉంది. ఏదో మానవ సేవే మానవ సేవగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి జగిత్యాల పట్ల ప్రజలు ఎవరైనా కూడా ముందుకు వచ్చేటువంటి సహాయాన్ని మన ప్రభుత్వ ఆసుపత్రి మనం కాపాడుతున్నాం. ప్రభుత్వం కూడా ఎన్ని విధాలుగా సహకరిస్తుంది, మనం కూడా ఇందులో భాగస్వామి వీళ్ళకు జీవితంగా ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా నా యొక్క అభిప్రాయాన్ని వెళ్ళిపోతున్నాను. దీనికి సహకరించినటువంటి నా తోటి పాతిక మిత్రులకు మరియు ఆసుపత్రి సిబ్బంది కూడా నా హృదయపూర్వకంగా తెలుస్తున్నాను. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో తమిళగడ్డ సాకిత గారు 4 సిమెంట్ బల్లాలు పేషెంట్ల సహాయార్థం వారు కూర్చోవడానికి ఈవినింగ్ సీత తీరడానికి వచ్చారు. ఇది మంచి ప్రోగ్రాం. చిన్న వయసులో అమ్మాయికి ఇంత మంచి అది రావడం అనేది రియల్లీ గ్రేట్. ఆమె అదేవిధంగా అన్నీ చేయాలని, కంటిన్యూ చేయాలని, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సాకేత. థ్యాంక్ యూ.